వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి న్యూస్ కి స్వాగతం. నేను ప్రసన్న. వార్తలోని ముందుగా హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మహిళా లోకానికి వివరించిన గొప్ప వనిత కల్వకుంట్ల కవితకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ గుడి చెరువులో 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్న టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఈర్లపల్లి రాజు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు. విలాసాగర్ గ్రామంలో అత్యంత వైభవంగా శివ కళ్యాణం. అనుపురం బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు. గుండె నొప్పితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న రుద్రంగి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకుడిని రాష్ట్ర మాజీ మార్క్ ఫే చైర్మన్ లోకా బాపురెడ్డి శనివారం పరామర్శించారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పూదరి శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం గుండె నొప్పితో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. శనివారం రోజున లోకబాబు రెడ్డితో పాటు జెడ్పీటీసీ గట్ల మీనయ్య, దయ్యాల కమలాకర్, గంగా మహేష్ శంకర్, ఆకుల గంగారం, మాడిశెట్టి ఆనందం, కేసిరెడ్డి నర్సారెడ్డి తదితరులు పరామర్శించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఈర్లపల్లి రాజు పేర్కొన్నారు. చందుర్తి మండలం మాలియాల గ్రామంలో నిర్వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను శనివారం ప్రారంభించారు. గెలుపొందిన మొదటి జట్టుకు 10,000, రెండవ స్థానం పొందిన జట్టుకు 6,000, మూడవ జట్టుకు 4,000 రూపాయలతో పాటు ట్రోఫీలు అందజేస్తామని రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ అభిలాష్, వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణు, కడప ప్రతాప్ శ్రీనివాస్, బుర్రా శ్రీనివాస్, రఘుపతిరావు క్రీడాకారులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ అలాగే మా కబడ్డీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మల్యాల గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ వచ్చిన క్రీడాకారులందరికీ అలాగే క్రీడా అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన ప్రతి మేము ఉంటామో అని చెప్పి అన్నందుకు మారి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకనగా చాలామంది ఏమంటే ఇక్కడ ఏం చేస్తారు అని ఉన్నారు. పిల్లలను చూసి మాత్రం ఎవరు కూడా ఇంత నైపుణ్యం ఉన్నది అని అనుకోలేదు. మరి ఆటలు ఆడడంలో ఒక ఆట ఆటే కాదు మీకు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని త్రిలింగ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి అనంతరం జరిగే శివ కళ్యాణ మహోత్సవం సందర్భంగా విలాసాగర్ సర్పంచ్ జూలపల్లి స్వప్న అంజలి అంజాసరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన శివపార్వతుల కళ్యాణం భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈరోజు విలాసాగర్ సంగమేశ్వర స్వామి సన్నిధిలో శివపార్వతుల కళ్యాణం బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఈ విలాసాగర్ చరిత్ర ఆయుష్ ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు రేపు కూడా హోమంతో ముగుస్తుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా విలాసాగర్ చాలా బోర్డుల మీద రాయబడుతుంది.
తర్వాత ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా అభిమానమంత వారు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారులకు ముదిరాజ్ మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం రోజున జరిగిన కార్యక్రమంలో అనాథలైన చిన్నారులను పరామర్శించి 25,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర కార్యదర్శి సతీష్ ముదిరాజ్, అనిల్ అంజయ్య, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మునిరాజు, గుడిసె ఆంజనేయులు, బోయిని రాజు, అశోక్ గజ సింగవరం సర్పంచ్ సంపూర్ణ బాలరాజు తదితరులు ఉన్నారు. బోయినపల్లి మండలం వెంకటరావుపల్లి గ్రామంలో శివ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, ఆలయ పాలక వర్గ సభ్యులు పాల్గొని కళ్యాణాన్ని తలకించి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని దాతా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోర్గుల నందయ్య, ఉప సర్పంచ్ మేడతల మల్లయ్య, కిట్టు లక్ష్మీనారాయణ, ఎల్లారెడ్డి, ఆలయ అర్చకులు లక్ష్మణ్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వేములవాడ అర్బన్ మండలంలోని అనుపురం బస్టాండ్ సమీపంలో జగిత్యాల జిల్లా పెగడపల్లికి చెందిన ఆటోలో డ్రైవర్ రాజు వేములవాడ నుండి కరీంనగర్ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న రాజు తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతన్ని అంబులెన్స్లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో జరిగిన సమావేశంలో అసెంబ్లీలో నిర్వహించవలసిన పాత్రపై బీజేపీ శాసనసభ్యులు రాజాసింగ్ రఘునందన్ రావుతో పాటు బీజేపీ ఎమ్మెల్సీలతో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తంగలపల్లి మండలం అక్సాపూర్ శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో పలువురు వృద్ధులకు బ్రెడ్డు, పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు జూపల్లి నాగేంద్రరావు, బోడార్ రవీందర్, కొత్త రమేష్, బుట్టా మోహన్, పాత సుధాకర్, సకినాల భాస్కర్, ఎల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా గాయకుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన శివయ్యకు కోటి వృక్షార్చన పాటను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ విడుదల చేశారు. శనివారం రోజున బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను విడుదల చేసిన అనంతరం ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆకుపచ్చని కాన్సెప్ట్తో పాటలు రూపొందించడం బాగుందని రాకేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, నటుడు ధనరాజ్, తెలంగాణ సుజాత సురేష్, కిషోర్ గౌడ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి గ్రామ గ్రామాన బతుకమ్మ పండుగను విస్తరింపజేసిన ఎమ్మెల్సీ కవితకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మహిళ లోకానికి వివరించి తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసిన గొప్ప వనిత కల్వకుంట్ల కవిత అని కొనియాడారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం ఆపన్న హస్తంకి రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఎదురుచూస్తున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన రుద్రంగి మండల కేంద్రంలోని దేశవేణి ఎల్లయ్య కడుపులో క్యాన్సర్తో బాధపడుతూ ఆపరేషన్ కోసం 3 లక్షల ఆర్థిక సహాయం అందించమని అర్థిస్తున్నాడు. మానవతావాదులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పని ఎత్తనే తిన్నాడు లేకుంటే బాగా వచ్చిన చదువుకుంటు సుతా ఇబ్బందిగా ఉంది. దయచేసి సాయం చేయడు. అయితే హాస్పిటల్కి పోతే స్కైనింగ్ చేపిస్తే స్కైనింగ్ వెళ్ళింది, క్యాన్సర్ గడ్డ అనేది వెళ్ళింది. అయితే ఇది మా మలిటన్ అమ్మకు చూత హైదరాబాద్ పోయి పోతేనే మాకు ఆ భర్తనే మేము దీనిలో తట్టున్నాం. మా ఆ పరిస్థితి కానీ 3 లక్షలు అంటే ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి?
మొత్తం 50 సరే మా మళ్ళీ వస్తామని వచ్చినాము. కానీ దాతలు ఉంటే ముంగడికి సాయం చేయాలని. ఇతని పేరు దేశం నెల్లయ్య. ఈయనకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పిండు కురుట్లలో చీన్స్. ఈయనకు 2-3 నుంచి 4-5 లక్షల ఖర్చు అయితే అంటుండ్రు. ఈయనకు జాగా లేదు, ఏం లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఇద్దరు చిన్న పిల్లలే, వాళ్ళు కూడా బాగా అందరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అలా నా దృష్టిలో ఉంచుకొని సాయం చేయగలరని కోరుచున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. జాగృతి జిల్లా యూత్ కో కన్వీనర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కవిత జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, సామల దేవరాజు, తెరాస మండల శాఖ అధ్యక్షులు సోమరపు అరవింద్, ఎడ్ల సందీపు, దేవదానం ఉదయ్ లక్ష్మణ్ గౌడ్, జగన్ నరేష్, పరశురాములు నాయకులు పాల్గొన్నారు. కల్వకుంట కవితత్వ గారి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మన ఎల్లారెడ్డిపేట మండల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేములవాడ గుడి చెరువు కింది భాగంలోని దాదాపు 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రోజున వేములవాడ గుడి చెరువు నుండి తూము ద్వారా నీటిని విడుదల చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవీరాజు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని గుడి చెరువుల ద్వారా అదైతే కాయకట్టకుండా పంట పొలాలు ఎండిపోతున్న దృష్టిలో మరి వారు సహాయ ఉంటాయి కాబట్టి మేము కూడా మీకు పూర్తి స్థాయిలో మా సహాయ అందిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ రైతులందరికీ ప్రత్యేకతను. జై తెలంగాణ. ఈరోజు వేములవాడ పట్టణంలోని ఊరు చెరువు నుండి చెరువు కింద ఉన్నటువంటి రైతులకు మరి ఎండిపోతున్న పంటలకు నీరు అందించాలని చెప్పి గౌరవ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, ఈ రైతు ప్రభుత్వం మరి రైతుల బాగు కొరకు చూసే ప్రభుత్వం కాబట్టి మరి సకాలంలో నీరు అందించడానికి అందరూ కూడా కృషి చేస్తామని ఈ మరి యొక్క కార్యక్రమానికి చేసిన రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. వీరేశ్వరస్వామి కుడి చెరువు తూం కింద ఉన్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయని, మరి వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో మరి ఇక్కడ నుండి పంట పొలాలు ఎండిపోతున్నాయని మరి ఇక్కడ ఆయకట్టు ప్రాంతాలకు కొన్ని కోట్లతోటి మరి ప్రతి ఇంటికి కూడా నల్ల నీరు కూడా అందించడం జరుగుతుంది. మరి ఏ రకంగా చూసినా సాగునీరుకు, త్రాగునీరుకు, ప్రజలకు, రైతులకు ఏ రకంగా చూసుకున్నా ఎటువంటి కష్టాలు లేకుండా మరి గౌరవ ఎమ్మెల్యే గారు అనునిత్యం కృషి చేస్తూ మరి అందరినీ కూడా ముందు వరుసలు నిలుస్తున్నారు. మరి ఈ సందర్భంగా రైతుల పక్షాన, మా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం రోజున బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గంగవ్వతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఎగువ మానేరు నీటిని అందించే పంట కాల్వలు పిచ్చి మొక్కలతో నిండిపోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు రావడం లేదని రైతులు శ్రమదానంతో బాగు చేసుకుంటున్నారు. ముస్తాబాద్ మండలంలోని ఎగువ మానేరు ఆయకట్టు చివరి ప్రాంత గ్రామ రైతులు తమకు కాలువల ద్వారా నీరు అందడం లేదని, దీనికి కారణం కాలువల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడమే అని ఆందోళన చెందారు. దీనిపై పట్టించుకొని అధికారులు లేరని వారే నడుం కట్టి శుభ్రం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పరకాల బాలచంద్రన్ గౌడ్, స్వామి పోచయ్య, ఎల్లయ్య, రమేష్ చంద్ర తదితరులు ఉన్నారు. తెను సంఘం ఖర్చు పెట్టుకుని చేస్తారండి. నేను కూడా వాళ్ళకి సపోర్ట్ నేను వచ్చిన. కుంట ఎండిపోయింది, కుంట కింద పొలాలు ఎండిపోతున్నాయి. కరెంటు ఉన్నా కానీ నీళ్లు అన్ని బోరాలు తగ్గిపోయినాయి కాబట్టి ఇంత దూరం వచ్చి జేసీ బట్టుకు వచ్చి నీళ్ళు తీసుకపోవడానికి ప్రయత్నం కష్టపడుతున్నాం. మేమంతా రైతులం. మరి అధికారులు అప్పుడు వాళ్ళు కొట్టినప్పుడు వచ్చినాయి, పంపించారు. అప్పుడు అద్దన్న వచ్చినాయి కానీ ఇప్పుడు కావాలన్నప్పుడు లేకుంటాయి. అప్పుడు అద్దన్నప్పుడు ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.